ఇకపై ప్రైజ్ మనీ అన్లిమిటెడ్, మనీ 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 మనీ. ఎవరు తీసిన గోతులో వాళ్లే పడతారని ఊరికే అన్నారు కదా, ఇదిగో ఇలా అన్నమాట. నాకు దక్కనిది ఎవ్వరికి దక్కనివ్వను. గవర్నమెంట్ స్పెల్లింగ్ రాదు, నిజంగానే రాదు. ఈ సొసైటీకి నీలాంటి అవసరం ఉంది. నేనేం పాపం చేశాను రా, మీరంతా నన్నే ఏడిపిస్తారు. మేడం రూల్స్ పెడతారు, పాటించరు, కానీ మనం పాటించాలి. నిజాయితీగా ఉన్నోడికే రా కష్టాలన్నీ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు బీబీ టాక్స్ ఆన్ డైల్ న్యూస్. నేను ప్రియదర్శన్. సో ఈరోజు ఎపిసోడ్ 12 గురించి మాట్లాడుకుంటే, మరి బిగ్ బాస్ నామినేషన్స్ని మాత్రం డ్రాగ్ చేసి 2 రోజులు అటు ఇటు చేశాడు కానీ, బట్ ఇప్పుడైతే మాత్రం ఒకే రోజు 4 టాస్క్లు పెట్టాడు అనమాట. సో అదిరిపోయింది ఆ టాస్క్లు. బట్ ఏంటంటే ఫుటేజ్ టపటప కట్ అయిపోద్ది కాబట్టి మనకు అంత ఎక్స్ప్లెయిన్డ్గా అయితే వీడియో చూపించలేదు. బట్ 24 అవర్స్లో చాలా చాలా విషయాలు జరుగుంటాయి, కానీ మనకు మాత్రం 1 అవర్లో టక్ 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 కట్టి కట్స్ల కింద చూపించాడు అనమాట. సో ఇందులో మనకి బేసిక్గా ముందు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నాకు దక్కనిది ఎవ్వరికి దక్కనివ్వను. అందరిది ఒక ట్రాక్ అయితే, మనోడిది మాత్రం ఒక సెపరేట్ ట్రాక్ అనమాట. ఎవరి గురించి మాట్లాడుతుందనంటే పృథ్వీ. సో మనోడు గేమ్ గెలవడానికి ఎప్పుడు చూడట్లేదు, మనోడు ఎలాగ గెలవలేకపోతున్నాడని ముందే అర్థం చేసేసుకుని పక్కోళ్ళ ఆటను చెడగొట్టడానికి చూస్తున్నా ఉన్నాడు అనమాట. ఆల్రెడీ మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, లాస్ట్ టైం బ్రిక్స్ గేమ్లో ఫస్ట్ మనోడే ఆపోజిట్ టీమ్ బ్రిక్స్ ఇలా పెట్టినప్పుడు వాళ్ళ బ్రిక్స్ని పడగొట్టాడు అనమాట. సో ఇప్పుడు ఈరోజు 2 సార్లు అలాగే జరిగింది. ఫస్ట్ స్విమ్మింగ్ పూల్లో దూకే టాస్క్ వచ్చినప్పుడు మనోడు నాగమణికంఠని ఆపేశాడు. నెక్స్ట్ మనోడే టాస్క్లోకి దిగినప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఒక బాల్స్ని బాస్కెట్లో వేయాలి అనే టాస్క్లో అది వదిలేసి రోప్ లాక్కుంటూ మొత్తం ఆటనే మార్చేశాడు అనమాట. ఓకే, ఈవెన్ అక్కడ ఉన్న సంచాలక్ కావచ్చు, మిగిలిన కంటెస్టెంట్స్ కావచ్చు, ఎవరో కూడా ఈ పాయింట్ రైజ్ చేయలేదు. మెయిన్ టాస్క్ వచ్చేసి బాల్స్ వేయాలి, రోప్ వదలకుండా. మనోడు బాల్స్ పక్కన పెట్టేసి రోప్ లాగేసి రోప్ వదిలేసేలా చేసి ఓకే అదొక డిఫరెంట్ గేమ్ చేస్తాడు. బేసిక్గా కంటెస్టెంట్స్కి కూడా ఇక్కడ రూల్స్ సరిగ్గా అర్థమవట్లేదు, అంటే వాళ్ళకున్న ప్రెషర్లో వాళ్ళున్న ఆ డైలమాలో. ఓకే, సో ముందుగా టాస్క్స్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు ఎన్ని టాస్క్స్ ఉన్నాయంటే 4 టాస్క్స్ అని చెప్పాను కదా. ముఖ్యంగా బిగ్ బాస్ ముందు నుంచి చెప్పిన రూల్ ఏంటంటే, బిగ్ బాస్ సీజన్ 8 అన్లిమిటెడ్ ఇన్ఫినైట్. సో అలాగే మీ మనీ కూడా అన్లిమిటెడ్, అంటే మీరు ఎంత సంపాదించుకుంటే అంత ఉంటుందని చెప్పారు. కాబట్టి ఈరోజు అదే టాస్క్ జర్నీ అనమాట, ఆ మనీ గురించే. ఆల్రెడీ మనకి ఫస్ట్ వీక్లో 5 ల్యాక్స్ అయితే నాగార్జున గారు ఇచ్చారు. తర్వాత దానిలో వాళ్ళు సరిగ్గా రూల్స్ని అతిక్రమించడం వల్ల 2 లక్షలు అయితే కట్ చేశారు. ఇప్పుడు 3 లక్షలు ఉంది మొత్తం క్యాష్ ప్రైజ్ అయితే. సో దానికి యాడ్ ఆన్ మనీ యాడ్ చేయడానికి వీళ్ళందరూ టాస్క్లు ఆడాల్సి వచ్చిందనమాట. సో ముందు ఫస్ట్ టాస్క్ ఏంటంటే, బిగ్ బాస్ 3 క్లాన్స్ కింద ఉన్నాయి కాబట్టి ఆ 3 క్లాన్స్లో ఒక్కొక్కరి పేరు డిస్ప్లే మీద చూపిస్తారు, 3 పేర్లు చూపిస్తారు ఒక్కొక్క క్లాన్ నుంచి ఒక్కొక్కరు అనమాట. సో ఆ పేర్లు చూపించగానే ముందెళ్ళి ఎవరైతే స్విమ్మింగ్ పూల్లో దూకుతారో వాళ్ళ తరపున ఆ క్యాష్ ప్రైజ్లో, సారీ ఆ క్లాన్లో వాళ్ళ ఆ క్లాన్కి ఈ అమౌంట్ యాడ్ అవుతుంది అనమాట. ఫస్ట్ టాస్క్ వచ్చేసి 25,000 రూపీస్. సో అది యాడ్ అవుతుంది. సో ఫైనల్గా ఇన్ని టాస్క్లు అయిపోయిన తర్వాత ఏ క్లాన్కి అయితే హయ్యెస్ట్ అమౌంట్ వస్తుందో, సో ఆ అమౌంట్ అనేది బీబీ ఫైనల్ సీజన్ 8 విన్నర్ ప్రైజ్ మనీలో యాడ్ అవుతుంది అనమాట. సో అదే అనమాట నిన్న జరిగిన టాస్క్. సో ఫస్ట్ ఆ స్విమ్మింగ్ పూల్ టాస్క్లో ఎవరెవరి పేర్లు వచ్చినాయి అంటే విష్ణుప్రియ, మణికంఠ అండ్ సోనియా. సో వాళ్ళ ముగ్గురులో విష్ణుప్రియ అయితే గెలిచింది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపం మణికంఠకు కూడా గెలిచే ఛాన్సులు ఉన్నాయి. మనం ఇందాక మాట్లాడుకున్న ఆ పృథ్వీ నాకు దక్కనిది ఎవరికి దక్కనివ్వను అనే కాన్సెప్ట్తో వెళ్ళి నాగమణికంఠని ఆపేశాడు. సో తను ఆపడం వల్ల సోనియా ముందు పరిగెట్టాల్సి వచ్చింది. సో బట్ సోనియా ఏమైందంటే కాలు జారి పడిపోయింది. సో ఇందాక మనం మాట్లాడుకున్నది ఎవరు తవ్వుకున్న గోతులో వాళ్ళే పడతారనేది ఇక్కడ అనమాట యాప్ట్. సో ఎవరైతే పృథ్వీ ఏ టీమ్, సో పృథ్వీ ఎప్పుడైతే ఆపేశాడో పృథ్వీ టీమ్మేటే సోనియా కింద పడిపోయింది, విష్ణుప్రియ వెళ్ళి గెలిచిందనమాట. సో అందుకే కొన్నిసార్లు మనం చూస్తూ ఉండాలి, కర్మ ఈజ్ ఏ బూమరాంగ్ అంటారు కదా, ఇలాంటి వాటి గురించి అనమాట. సో ఆ టైంలో నిఖిల్ అయితే ఇప్పటివరకు మనం ఏంటి ఇలా అయిపోతున్నాడు, ఎమోషనల్గా డౌన్ అయిపోతున్నాడు అనుకున్నాం. బట్ నిఖిల్ ఈజ్ బ్యాక్, ఐ థింక్ బాస్ ఈజ్ బ్యాక్ అనే మ్యూజిక్ వేసుకోవచ్చు. మనోడు మంచి గట్టి కంబ్యాక్ ఇచ్చాడు ఇప్పుడు. సో వాయిస్ అయితే రైజ్ చేశాడు, పాయింట్ని కరెక్ట్గా మాట్లాడాడు. నేను ఒకవేళ మణికంఠ ప్లేస్లో నేను వచ్చి ఉంటే నా టీం తరపున, నా క్లాన్ తరపున నిన్ను తోసుకుని వెళ్ళిపోయేవాడిని, అప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరికి మొహం పగిలేది, మనం ఆర్టిస్టులు అర్థం చేసుకోవాలి కదా అని చెప్పి ఒక వ్యాలిడ్ పాయింట్ అయితే తెచ్చాడు.
బట్ నేనైతే అనుకున్నాను అక్కడ మన పృథ్వీ అయితే అగ్రీ చేసినట్టుగా అనిపించాడు, ఓకే ఓకే మచ్చా అన్నాడు, కానీ నెక్స్ట్ గేమ్లో కూడా అదే వచ్చిందనమాట. సో నెక్స్ట్ టాస్క్ వెళ్ళిపోతాం. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే రోప్ పట్టుకుని ఉండాలి. ఒక్కొక్క క్లాన్ నుంచి ఒక్కొక్కరు వస్తారు ముగ్గురు అనమాట. వాళ్ళ ముగ్గురు రోప్ పట్టుకుని ఉండాలి. పట్టుకుని వాళ్ళ కోసం కొన్ని బాల్స్ ఉన్నాయి, ఒక బాస్కెట్ ఉంది, వాళ్ళ కలర్ బాల్స్ని వాళ్ళ బాస్కెట్లో వేయాలి. రోప్ వదలకుండా లాస్ట్కి ఎవరు ఎన్ని బాల్స్ వేస్తే వాళ్ళు గెలిచినట్టు అనమాట. సో ఇందులో ఈ ముగ్గురు ఎవరెవరంటే పృథ్వీ, నిఖిల్ అండ్ నబీల్ అనమాట. సో నబీల్ ఒక్కడే కరెక్ట్గా గేమ్ ఆడే ప్రయత్నం చేశాడు, పాపం రోప్ పట్టుకుని రెండో చేయి కూడా పెట్టకుండా బాల్స్ వేస్తూ ఉన్నాడు. బట్ ఈలోపు ఏమైందంటే మన పృథ్వీకి స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు. రోప్ గట్టిగా లాగి బాల్స్ వేసే స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు, మిగిలిన ఇద్దరు లాగేస్తున్నారు. సో పృథ్వీకి ఏం చేయాలో అర్థం కాలేదు. లేచి అమ్మ నేను ఎలాగ గెలిచేయలేను, వీళ్ళు కూడా గెలవకూడదు అనే కాన్సెప్ట్తో మొత్తం రోప్ అటు ఇటు లాగితే పాపం నబీల్ చేతిలోంచి రోప్ అయితే వెళ్ళిపోయింది. నెక్స్ట్ మనోడు ఇంకా నిఖిల్ అండ్ పృథ్వీ మొత్తం ఫిజికల్ అయిపోయారు లాస్ట్కి. అంతే ఎప్పుడైనా అంతే కదా, ఎవడు తవ్వుకున్న గోతులో వాడే పడతాడని ఇంత చేసి ఆ రోప్ గురించి అంతా యుద్ధం చేసి ఫిజికల్ అయిన పృథ్వీయే రోప్ వదిలేశాడు, నిఖిలే గెలిచాడు. ఎనీవే హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. బట్ విష్ణుప్రియ ఒక మాట అంది ఇక్కడ, మనోడు ఏం చేశాడంటే పృథ్వీ ఆ రోప్ లాక్కుంటూ లాక్కుంటూ నిఖిల్ బాల్స్ అనేటి తన్నేశాడు అనమాట. తన్నేసినప్పుడు విష్ణుప్రియ వావ్ వాట్ ఏ గేమ్ అంటుంది. ఇట్స్ ఏ రాంగ్ గేమ్ అసలు యాక్చువల్లీ, వావ్ వాట్ ఏ గేమ్ అని క్లాప్స్ కొట్టింది అనమాట. మేబీ ఆమెకి ఇంట్రెస్టింగ్గా అనిపించి ఉండొచ్చు, బట్ అది రాంగ్ థింగ్. ఒకవేళ ఎవడన్నా మిగిలిన కంటెస్టెంట్స్లో ఎవరైనా అది నోట్ చేసుంటే నామినేట్ కూడా చేయొచ్చాను. సో నెక్స్ట్ టాస్క్ వచ్చేసి స్పెల్లింగ్స్ కరెక్ట్గా రాయాలన్నమాట. సో ఈ టాస్క్ వచ్చేసి 70,000 ఈ టాస్క్కి. సో ఈ టాస్క్లో ఎవరెవరు పాల్గొన్నారంటే మణికంఠ, యష్మి అండ్ నైనిక. సో స్పెల్లింగ్స్ చెప్తాడు కొన్ని బిగ్ బాస్, అవి రాయాలి. నేను అనుకున్నాను ఇలాంటి టాస్క్ పెట్టినప్పుడు అమ్మో చాలా పెద్ద పెద్ద స్పెల్లింగ్స్ ఉంటాయి, ఎవరికి అర్థం కాని స్పెల్లింగ్స్ అని అనుకున్నాను, కానీ చాలా బేసిక్ స్పెల్లింగ్స్. మనకి మీమ్ కంటెంట్లో వైరల్ అవుతున్న గవర్నమెంట్ స్పెల్లింగ్ కూడా అడిగారు అందులో. సో ఇందులో ఎంత హడావిడి చేసే ఒక చీఫ్ ఉన్నారు కదా, ఒక అంటే బిగ్గెస్ట్ క్లాన్కి చీఫ్ యష్మి, అంతా హడావిడి చేసి అన్ని పాయింట్లు మాట్లాడినా ఆమె పాపం ఆమెకి స్పెల్లింగ్స్ అయితే రావు. కొంచెం ఆమె పాపం అక్కడ సిగ్గు కూడా పడింది, వాళ్ళని వెళ్ళి చూసి మార్చడం జరిగింది. ఓకే మరీ స్పెల్లింగ్స్ కూడా రావా అనిపించింది అనమాట. కాకపోతే ఒకటి థింగ్ ఏంటంటే గవర్నమెంట్ స్పెల్లింగ్ ఒకటి మాత్రం పాపం రాసింది, అది కూడా రాయకపోయి ఉండుంటే ఎన్నో మీమ్స్ వేసేవారు గవర్నమెంట్ స్పెల్లింగ్ రాదు అని చెప్పి యష్మిని పెట్టి. సో ఇందులో అయితే మణికంఠ విన్ అయ్యాడు స్పెల్లింగ్స్ టాస్క్లో. నైనిక కూడా ఓకే, బట్ యష్మి అయితే కొంచెం పూర్ అనిపించింది, స్పెల్లింగ్స్ సరిగ్గా రాలేదు యష్మికి. సో నెక్స్ట్, సో ఈలోపు ఒక ఘోరం జరిగిందనమాట. ఘోరం అంటే ఏం కాదు, మన నాగమణికంఠ అండ్ నిఖిల్ వాళ్ళిద్దరిది నిఖిల్ క్లాన్ చిన్నది కాబట్టి వాళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి, అండ్ మెయిన్ థింగ్ వాళ్ళు ఓడిపోయారు యాక్చువల్లీ. సో వాళ్ళు మొన్న ఫుడ్ లగ్జరీ బడ్జెట్లో వాళ్ళ ఫుడ్ని గెలుచుకునే టాస్క్లో ఓడిపోయారు కాబట్టి, సో ఏం చేశారంటే వాళ్ళిద్దరిని ఓన్లీ రాగిపిండి మాత్రమే తినమని బిగ్ బాస్ ఆదేశాలు అనమాట. రాగిపిండి, కొన్ని వెజిటబుల్స్ కూడా ఇచ్చారు, అవి బాయిల్ చేసుకుని తినాలి, కర్రీస్ లాంటివి చేసుకోకూడదు. పాపం నాగమణికంఠ ఆగలేకపోయాడు వాళ్ళ ఫుడ్ తినడం, వీళ్ళు ఫుడ్ తినడం చూసి. లాస్ట్కి దోశలు ఉంటే అక్కడ దోశలు వేసుకుని తినేద్దామని చెప్పి దోశలు వేసుకుంటున్నాడు. వేసుకుని అటువైపు నిఖిల్ని కూడా కొంచెం ప్రేరేపించి పర్మిషన్ అడిగి తినేశాడు అనమాట దోశలు వేసుకుని. సో నిఖిల్ కూడా కొన్ని దోశలు తిన్నాడు. మొత్తానికి ఇద్దరూ కలిసి తోడు దొంగలు అన్నట్టు వాళ్ళే అనుకున్నారు ఒకరికొకరు. సో బట్ నిఖిల్ అయితే స్ట్రాంగ్గానే ఉన్నాడు. ఈవెన్ నాగమణికంఠ ఒకవేళ ఆ ఫుడ్ గురించి ఫోర్స్ చేయకపోయి ఆ ఐడియా చెప్పకపోయి ఉంటే నిఖిల్ అయితే నాకు తెలిసి ఆ రాగిపిండి ఒకటే తిని ఉండేవాడు. బట్ అంత అదే రాగిపిండి తిన్నప్పటికీ నిఖిల్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. ఐ మీన్ ఫిజికల్ టాస్క్లో చాలా గట్టిగా పర్ఫామ్ చేశాడు, అయినా ముందు నుంచి ఉన్న బాడీ కదండి. సో ఈలోపు మళ్ళీ పృథ్వీ గురించి నైనిక నిఖిల్ మాట్లాడుకున్నారనమాట. అంటే నిఖిల్ అన్నాడు పృథ్వీ ఆట తీరు ఈ మధ్య ఆర్జే భాష అండ్ శేఖర్ భాష అండ్ మన ఆదిత్య ఓం వాళ్ళకు కూడా నచ్చట్లేదంట. బికాజ్ పృథ్వీ కొంచెం అంటే మరీ చీటింగ్ గేమ్ ఆడొచ్చు, చీటింగ్ గేమ్ ఆడినప్పుడు మాస్టర్ మైండ్లా కనిపించాలి, తర్వాత వచ్చి సార్ట్ అవుట్ చేసుకోవాలి, తర్వాత వచ్చి అది ఫన్ కోసం మాత్రమే అన్నట్టు ఉండాలి. ఏదైనా చీట్ చేశారంటే అది మనకి ఎంటర్టైన్మెంట్ అయ్యి ఉండాలి. బట్ లేదు, ఇంటెన్షనల్గా మనకి ఎంటర్టైన్మెంట్ కాదు, వాళ్ళ స్వప్రయోజనాల కోసం చీట్ చేస్తున్నారంటే మాత్రం వాళ్ళు కొంచెం సెల్ఫిష్ అని, వాళ్ళు కొంచెం చీటింగ్ మైండ్ సెట్, ఆ కన్నింగ్ మైండ్ సెట్ అని మనకి అర్థమవుతుంది, మన ఆడియన్స్ కూడా అర్థం చేసుకుంటారు. పృథ్వీ అలాగే బయటపడుతూ ఉన్నాడు అనమాట. అంటే తను కొంచెం చీట్ చేసే విధానం ఆ కైండ్లో ఉంది. పోనీ చీట్ చేసిన తర్వాత ఫన్ చేశాడంటే లేదు,
తను స్టాండ్అవుట్ అవుతున్నాడు అంతే 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 అని చెప్పి. అక్కడ ఏంటంటే పృథ్వీ కొంచెం సెల్ఫిష్షా, ఏంటి ఇలాంటి అంటే మరీ గేమ్ని వక్రీకరించి ఇలా ఆడుతున్నాడు ఏంటి అనే డౌట్లు అయితే వస్తున్నాయి. సో దాని గురించి అయితే నిఖిల్ నైనిక దగ్గర మాట్లాడుతున్నాడు. మరి మేబీ నా థింకింగ్ ఏంటంటే నెక్స్ట్ నామినేషన్స్లో, లాస్ట్ నామినేషన్స్లో సరిగ్గా నామినేట్ చేయలేదు పృథ్వీని, ఈసారి వ్యాలిడ్ పాయింట్ చెప్పి నిఖిల్ నామినేట్ చేస్తాడేమో అనిపిస్తుంది. సో నెక్స్ట్ టాస్క్ వచ్చేసి మినిట్ మైడ్ పల్పీ ఆరెంజ్, అంటే వాళ్ళకి ప్రమోషన్ ఏదో తెలియదు కానీ ఆ కూల్ డ్రింక్ని అయితే ఏముందంటే ముగ్గురు టీంలో ఒక్కొక్కరు వస్తారు, ముగ్గురు క్లాన్స్లో వచ్చి గ్లాస్లో పోస్తూ ఉంటారనమాట దాన్ని. లాస్ట్కి ఎవరైతే గ్లాస్ పొంగి పొర్లుతుందో, బయటకు డ్రాప్ పడిపోతుందో వాళ్ళు ఓడిపోయినట్టు, మిగిలిన ఇద్దరికి చెరుకో 75,000 ఈచ్, 75,000 బిగ్ బాస్ ఇస్తారనమాట. సో ఈ టాస్క్లో పార్టిసిపేట్ చేసింది ఎవరెవరు అంటే ఆదిత్య ఓం, నిఖిల్ అండ్ అభయ్. సో బేసికల్లీ ఇక్కడ నిఖిల్ అండ్ అభయ్ గెలిచారు, ఆదిత్య ఓం ఓడిపోయాడు. స్టిల్ ఆదిత్య ఓం అంటారు కదా ఒకటి, మేము కప్పు ఓడిపోయాం హృదయాలను గెలుచుకున్నామని, ఇక్కడ ఆదిత్య ఓం అలాగే గెలుచుకున్నాడు అనమాట. పాపం తను ఏదో చిన్న ట్రై చేశాడు జస్ట్ డ్రాప్స్ చేయడానికి, ఆ డ్రాప్స్ పాపం కింద పడినాయి, అంటే గ్లాస్లో పడి కింద పడితే గ్లాస్లోంచి పొంగి పొరలతే అది అవుట్ కింద లెక్క. బట్ మనోడు పాపం ఇలా వేస్తున్నప్పుడే గ్లాస్లో పడకుండా జస్ట్ ఒక రెండు డ్రాప్స్ కింద పడినాయి గ్లాస్లోంచి పడకుండా. సో మనోడికి పాయింట్ ఉంది అక్కడ, కావాలంటే మనోడు కౌంటర్ చేసుకోవచ్చు, చెప్పొచ్చు వ్యాలిడ్ పాయింట్, లేదు నేను గ్లాస్లో వేయలేదు, గ్లాస్లోంచి పడలేదు, మామూలుగా పడింది కాబట్టి ఇది నేను అవుట్ కాదు అని చెప్పొచ్చు. బట్ స్టిల్ మనోడంతటి మనోడే వాలంటరీగా వెంటనే అవతల వాళ్ళు కొంతమంది పాయింట్స్ రైజ్ చేస్తున్నప్పటికీ మనోడంతటి మనోడే నేను ఓడిపోయానని చెప్పి పక్కకు వచ్చేసాడు. అంటే సొసైటీలో ఆదిత్యం లాంటి వ్యక్తులు ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉన్నారు, బట్ అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం చాలా బాగుంటుంది సొసైటీ. నాకు నిజంగా ఆదిత్యం ఇక్కడ చాలా బాగా నచ్చాడు అనమాట. ఐ మీన్ కొన్నిసార్లు పాపం అమాయకుడు మరీ ఇంత ఇన్నోసెన్స్ పనిచేయదేమో అనిపిస్తుంది కానీ, బట్ చాలా నిజాయితీగా ఆడాడు ఆటని, తన ఓటమిని కూడా చాలా నిజాయితీగా ఒప్పుకున్నాడు, నాకు అది చాలా బాగా నచ్చింది. ఓకే, సో నిఖిల్ అండ్ అభయ్ వాళ్ళిద్దరు టీమ్స్కి, వాళ్ళిద్దరు క్లాన్స్కి చెరుకో 75,000 అయితే బిగ్ బాస్ ఇచ్చాడు. నెక్స్ట్ సాక్స్ టాస్క్ అయితే జరిగింది. సో సాక్స్ టాస్క్ ఏంటంటే ఒక్కొక్క క్లాన్ నుంచి ఈసారి ఇద్దరు వస్తారు. సో నిఖిల్ క్లాన్లో ఆల్రెడీ ఇద్దరే ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరు కూడా వచ్చారు, మణికంట అండ్ నిఖిల్. సో ఇద్దరిద్దరు వచ్చారనమాట. ఆ ఇద్దరు ఏంటంటే సాక్స్లు బిగ్ బాస్ ఒక్కొక్క సాక్స్ ఇస్తున్నారు, వాళ్ళకి పెయిర్ ఆఫ్ సాక్స్ ఇస్తున్నారు. సో రెండు కాళ్ళకి సాక్స్ వేసుకుని చేతుల సహాయం లేకుండా ఒకరి సాక్స్ ఒకరు రిమూవ్ చేసుకునేలా ట్రై చేయాలి. సో చేతులతో కానీ బాడీతో కానీ పుష్ చేయకూడదు, ఒకరినొకరు కొట్టుకోకూడదు, ఫిజికల్ అవ్వకూడదు, బట్ సాక్స్ రిమూవ్ అవ్వాలి, అంటే పక్కవాడి సాక్స్ ఏదో రకంగా లాగే ప్రయత్నం చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ చుట్టూ ఒక బార్డర్ గీశారు, ఆ బార్డర్ దాటినా సరే అవుట్ అన్నమాట. సో ఈ టాస్క్లో పాపం ఒకటే, పాపం నిజాయితీగా ఉన్నవాడికి పాపం అన్యాయం జరుగుద్ది అనిపించింది. నబీల్ పాపం చాలా కష్టపడి ఆడాడు, చివరిదాకా వచ్చాడు, బట్ థింగ్ ఏంటంటే అతను ఓడిపోయాడు, కొంచెం అన్యాయం జరిగింది అతను పాపం చెయ్యని తప్పుకి. అంటే అది క్లియర్గా పాపం సంచాలక్ చూసుకోకపోయినా, టీమ్ తరపున క్లాన్ తరపున ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు, ఎవరు ఫైట్ చేయలేదు, పాపం ఒంటరిగా ఫైట్ చేసి బయటకు వచ్చేసి చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాడు. నేనెందుకు ఇంత కష్టపడాలి క్లాన్ కోసం, మిగిలిన వాళ్ళు సపోర్ట్ చేయనప్పుడు మనం ఎందుకు కష్టపడాలి. సో ఒక కుటుంబం అన్నట్టు పాపం వాళ్ళ కోసం కష్టపడ్డాడు, బట్ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు కాబట్టి నబీల్ చాలా ఫ్రస్ట్రేట్ అయ్యి బయటకు వచ్చి బాధపడ్డాడు, రిగ్రెట్ అయ్యాడు. నేను ఇకపై ఆట చూపిస్తానన్నాడు, మాకు కూడా అదే కావాలి, నబీల్ ఆట చూపించాలి, బికాజ్ నబీల్ చాలా జెన్యున్ గేమ్ ఆడుతున్నట్టు అయితే మాకైతే కనిపిస్తుంది. సో నెక్స్ట్ విషయానికి వచ్చేద్దాం. సో ఇక్కడ ఈ గేమ్ ఈ టాస్క్ వచ్చేసి, ఈ టాస్క్లో యష్మి లేదు, బట్ టాస్క్ మొత్తం యష్మియే ఉంది. సో ఇక్కడ ఈ టాస్క్కి ఏంటంటే ఈ సాక్స్ టాస్క్కి ప్రేరణని మన బిగ్ బాస్ సంచాలకంగా పెట్టారు. అయితే ప్రేరణ మిగిలిన వాళ్ళందరూ పాపం ప్రేరణ చాలా క్లారిటీగా ఉందామని ట్రై చేస్తుంది, పాపం జెన్యున్గానే ట్రై చేసింది, బట్ యష్మి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉందన్నమాట. అరుపులు, అక్కడ డ్యాన్సులు, ఇష్టం వచ్చినట్టు గోలగోల చేసి వచ్చేసి ముందుకొచ్చి వెనక్కి వచ్చి ప్రేరణని పాపం ప్రేరేపిస్తూనే ఉందన్నమాట, డిస్టర్బ్ చేస్తూనే ఉంది ఈ యష్మి. యష్మి చాలా ఇరిటేటింగ్ అనిపించింది ఆడియన్స్కి, బట్ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అది గమనించుంటే కనుక మొత్తం నామినేషన్స్ ఆమెనే కొట్టాలి. నెక్స్ట్ టైము నామినేషన్స్లో మొత్తం ప్రతి ఒక్కరూ ఏకగ్రీవంగా యష్మి అని చెప్పొచ్చు, బికాజ్ బయట ఆడియన్స్ ఏమంటున్నారంటే శోభా శెట్టి గురించి లాస్ట్ టైం అనేవారు, శోభా శెట్టి ఇలా అలా అలా అని చెప్పి కొంచెం, అంటే ఐ మీన్ కొంచెం ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివి ఉండేవి గట్టిగా అరుస్తూ.
శోభా శెట్టి గురించి. అప్పుడు కొంచెం ఆడియన్స్ ఎక్కువగా నెగిటివ్ ట్రెండ్ చేసేవారు, నెగిటివ్ కమెంట్స్ చేసేవారు. బట్ శోభా శెట్టి చాలా బెటర్ అంటున్నారు యష్మిన్ చేసిన తర్వాత. చాలామంది ఇదే మాట కింద కమెంట్స్, శోభా శెట్టి ఈజ్ వెరీ గుడ్ అంటే ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది మాకు ఈ సీజన్కి వచ్చిన తర్వాత యష్మి దారుణం అని చెప్పి అంటున్నారనమాట. బికాజ్ ఆమె మరీ అంటే దారుణంగా దాన్ని ఏమంటారు నోరిచ్చుకుని పడిపోవడం అంటారు కదా, ఈ టర్మ్ కరెక్ట్గా ఈ సెంటెన్స్ అనేది కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది ఈమెకి. సో అలాగే చేస్తుంది, ఆమె చెప్పేదే వేదం అన్నట్టు ఉంటుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, మనం ఆల్రెడీ ముందు మాట్లాడుకున్నాం మేడం రూల్స్ పెడతారు పాటించరు కానీ మనం పాటించాలి అని. సో అదే ఎందుకంటే అసలు ముందుగా ఫుడ్ దొంగతనం అనేది మొదలుపెట్టింది మన యష్మి అన్నమాట. సో బేసిక్గా ఎవరి ఫుడ్ వాళ్ళే సంపాదించుకోవాలి కాబట్టి ఎవరి ఫుడ్ సంరక్షించుకోవడం కూడా వాళ్ళ బాధ్యతే అని బిగ్ బాస్ ఒక మాట అనడం వల్ల ఏంటంటే ఒక ఐడియా వచ్చింది, ఓకే మనం ఫుడ్ దొంగతనం కూడా చేయొచ్చేమో, వాళ్ళ బాధ్యత కదా వాళ్ళు కాపాడుకోవాలని చెప్పి. సో ఈ ఐడియా ముందు వచ్చింది యష్మి క్లాన్కి. సో యష్మియే ముందుగా దీన్ని ఇంప్లిమెంట్ చేసి అవతల వాళ్ళ టీంలో దొంగతనం అయితే మొదలుపెట్టింది అనమాట. దాని తర్వాత వాళ్ళు కూడా నైనికా క్లాన్ కూడా మొదలుపెట్టి దొంగతనాలు చేసుకున్నారు. అయితే నిన్న ఏమైందంటే విష్ణుప్రియ దొంగతనం చేయలేదు కానీ పాల ప్యాకెట్ కావాలని చెప్పి అభయ్ నవీన్ దగ్గరికి వెళ్ళి ఇండైరెక్ట్గా అడిగింది అనమాట, మీ పాల ప్యాకెట్ నేను తీసేసుకోనా దొంగతనం చేయనా అని. దానికి అభయ్ నవీనే సపోర్ట్ చేసి ఒక పాల ప్యాకెట్ తీసుకునేలా చేశాడు. బట్ ఈ యష్మికి అంటే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు కదా, అన్ని తెలివితేటలు ఉంటాయి. సో యష్మియే ముందు దొంగతనాలు మొదలుపెట్టింది కాబట్టి సో ఆమెకి ఎన్ని తెలివితేటలు ఉండాలి. సో ప్రతి పాల ప్యాకెట్ మీద ఒక నెయిల్ పాలిష్ మార్క్ ఏదో పెట్టుకున్నారు వాళ్ళు. సో ఈ పాల ప్యాకెట్ మాది అని తెలిసేలా అనమాట. సో విష్ణుప్రియ నిన్న ఒక పాల ప్యాకెట్ అబ్బాయి నవీన్ ద్వారా ఒక పాల ప్యాకెట్ తీసుకుని టీ పెట్టేసుకుంది. అయిపోయిన తర్వాత డస్ట్బిన్లోంచి వెళ్ళి యష్మి తీసి ఈ పాల ప్యాకెట్ నాది ఎలా తీసుకుంటావు నువ్వు అని చెప్పి పెద్ద గొడవకు వచ్చిందనమాట. ఇలా అనగానే పాపం విష్ణుప్రియ లేదు ఇంకో పాల ప్యాకెట్ ఇస్తాను అని చెప్పి పాపం ఇవ్వడానికి ట్రై చేసింది. లేదు నాకొద్దు అలా ఎలా దొంగతనం చేస్తావు నువ్వు అని చెప్పి ఒక అంటే ఏంటిది ఈమెనా అనిపించింది అనమాట. వా కమల్ హాసన్ని చూశాను, రజనీకాంత్ని చూశాను, మొన్న అపరిచితుడు సినిమాలో విక్రమ్ని చూశాను, వీళ్ళందరికంటే మించిన నటన అనమాట అది. ఎలా దొంగతనం చేస్తామని ముందు మొదలుపెట్టిందే మీరు. బట్ ఒకవేళ విష్ణుప్రియ కనుక గట్టిగా స్టాండ్ తీసుకోవాలనుకుంటే దీని మీద నామినేట్ చేయొచ్చు, తప్పేం కాదు. ఎందుకంటే యష్మి చేసిందంతా చేసి ఇప్పుడేమో ఇలా చేయకూడదు అని నీతులు చెప్తుంటే ఎవరైనా నవ్వుతారు కదా. సో అదే జరిగిందనమాట. సో నిన్న సాక్స్ టాస్క్లో అయితే లాస్ట్కి బిగ్ బాస్ సాంగ్స్ ప్లే చేస్తూ ఉండేవాడు, వీళ్ళు టాస్క్ ఆడుతూ ఉండేవారు. బట్ బిగ్ బాస్కే లాస్ట్కి చిరాకు వచ్చి ఇంకా సాంగ్స్ లేవురా బాబు, మీరు ఏదో రకంగా ఎండ్ చేయండి రా బాబు అని బజర్ పెట్టాడు అనమాట. బట్ స్టిల్ బజర్ ప్లే అయినా లాస్ట్కి నిఖిల్ అభయ్ నవీన్ అలా 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 తప్పించుకుంటూనే ఉన్నారు. ఇంక బిగ్ బాస్ ఏం చేయలేక బజర్ ఆపేసి ఎవరో ఒకరు విన్నర్ని అనౌన్స్ చేయి తల్లి అని చెప్పి ప్రేరణను అడిగారు, బికాజ్ ఆమె సంచాలక్ కాబట్టి. ఆమె ఏం చెప్పిందంటే ఇంక ఇద్దరు ఉన్నారు కదా, సో నేనైతే టై అనౌన్స్ చేస్తున్నాను అని చెప్పిందనమాట. సో బేసిక్గా ఈ టాస్క్ వచ్చేసి బిగ్ బాస్ 1 lakh rupees అనౌన్స్ చేశాడు కాబట్టి చెరుకో 50,000 హాఫ్ హాఫ్ అయితే షేర్ అయిందనమాట. సో ఇప్పటిదాకా మనం అనుకున్నాం క్లాన్ మొత్తం చిన్న క్లాన్ ఎవరిదంటే నిఖిల్ క్లాన్, నిఖిల్ అండ్ మణికంఠ ఇద్దరు మాత్రమే ఉన్నారు అని అనుకున్నాం. బట్ ఈ టాస్క్లన్నింటిలో కూడా గెలిచింది ఎక్కువగా, ఐ మీన్ ఎక్కువ క్యాష్ గెలిచింది ఎవరంటే నిఖిల్ క్లానే. బికాజ్ అటు మణికంఠ మాస్టర్ మైండ్, ఇటు నిఖిల్ ఏమో ఫిజికల్ టాస్క్లో సూపర్. సో వాళ్ళిద్దరే ఎవరికి షేర్ చేసుకోకర్లేకుండా వాళ్ళిద్దరే పార్టిసిపేట్ చేయడం, ఇద్దరు గెలవడం, సో వాళ్ళకి అలా కలిసి వచ్చిందనమాట. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టాస్క్స్, సో ఈ ఇప్పుడు ఈ నిన్న ఎపిసోడ్లో జరిగినాయి ఏంటంటే, ఒకటి వీళ్ళు ఫుడ్ తినేశారు నిఖిల్ వాళ్ళు, బిగ్ బాస్ ఆదేశాలను మీరారు. దానికి బిగ్ బాస్ ఏం చేశాడంటే అర్ధరాత్రి నిద్రలో ఉన్నప్పుడు సడన్గా లేపి వచ్చి సోఫాలో కూర్చోండి అని చెప్పి మీకు పనిష్మెంట్ ఇవ్వాలి, మీరు చేసిన పనికి హౌస్ అంతా పనిష్మెంట్ ఇవ్వాలి. బట్ నేను మంచి వర్షన్లో ఉన్నాను కాబట్టి ప్రస్తుతానికి అయితే పనిష్మెంట్ ఇవ్వట్లేదు, స్వీట్ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాను, ఇది ఒక స్వీట్ వార్నింగ్ అని చెప్పి ఒక వార్నింగ్ అయితే ఇచ్చాడు. అందరూ అబో థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పి ఎవరి ఓవర్ దాన్ని ఏమంటారు అతి వినయం ధూర్త లక్షణం అన్నట్టు ఓవర్ చేస్తారనమాట. సో దాంతోపాటు మనం హైలైట్స్లో స్టార్టింగ్ చెప్పుకున్నాం, నేనేం పాపం చేశానరా అందరూ నన్ను అంటున్నారు అని అన్నాం కదా. సో అది ఎవరి గురించి అంటే సీత గురించి అనమాట. సీత నిన్న ఎపిసోడ్లో కాకుండా మొన్న ఎపిసోడ్లో నాగమణికంఠతో కలిసి ఒక టాస్క్ ఆడింది, ఐ మీన్ బిగ్ బాస్ ఏం చెప్తే అది తీసుకొచ్చి ముందు ఎవరు పెడితే వాళ్ళు విన్ అయినట్టు. సో అందులో ఏమైందంటే ఇటు సీత నిఖిల్ క్లాన్ నుంచి మణికంఠ వచ్చారు కాబట్టి ఆపోజిట్ జెండర్స్ ఆఫ్ కోర్స్ ఫిజికల్ అవుతారు, అది ఫిజికల్ టాస్కే కాబట్టి కొంచెం మణికంఠ పాపం ఫిజికల్ అయ్యాడు.
బట్ స్టిల్ ఏం చేశాడంటే సీత ముందు వెళ్ళేది, మణికంఠ వెనకే ఉండేవాడు. మణికంఠ పాపం తోసుకునే వెళ్ళలేదు. మణికంఠ చాలా బాగానే ఆడాడు నిన్న గేమ్ అయితే. దాని గురించి విష్ణుప్రియ ప్రేరణ ఎందుకు తీసుకొచ్చారో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు తీసుకొచ్చారు, తీసుకొచ్చి నిన్న నువ్వు అలా చేయకూడదు, నువ్వు వాడు ఫిజికల్ అవుతున్నప్పుడు, మణికంఠ ఫిజికల్ అవుతున్నప్పుడు టాస్క్ ఆపచ్చు కదా, ఆపాలి కదా అని చెప్పి విష్ణుప్రియ ఇలా మాట్లాడింది అనమాట. ఇంత మెచ్యూర్డ్గా మాట్లాడు, ఇప్పుడు దాని గురించి ఎందుకు తెచ్చిందా విష్ణుప్రియ అని నాకే డౌట్ వచ్చింది ఆ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ సీత ఏంటంటే నేనే గెలిచాను కదా, అయినా సరే వదలరా, నన్ను ఆ గెలుపుకి నన్ను కొంచెం ఆనందపడనివ్వండి అని చెప్పి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టాస్క్స్ జరిగిన సిచ్యుయేషన్స్. నాకు తెలిసి సీతకు వచ్చిన కోపానికి ఎవరో ఒకరిని మళ్ళీ నామినేట్ చేస్తుంది, అది విష్ణుప్రియనా లేదంటే ఫిజికల్ అయిన మణికంఠనా లేదు అక్కడ సంచాలకగా ఉన్న వ్యక్తినా అనేది నామినేషన్స్ వరకు వెయిట్ చేయాల్సిందే. సో నిన్న ఎపిసోడ్ అయితే ఇలాగ పర్వాలేదు, మొన్నటి ఎపిసోడ్తో పోలిస్తే నిన్న ఎపిసోడ్ బాగానే జరిగింది. బట్ నామినేషన్స్ ఎపిసోడే మరీ, సెకండ్ డే నామినేషన్సే కొంచెం మరీ ఏమీ లేనట్టు అనిపించింది అనమాట. మేము కూడా ఇలాంటి ఎపిసోడ్ల కోసమే వెయిట్ చేస్తున్నాం. ఇలాగే జరిగితే కొన్ని రోజుల్లో బిగ్ బాస్ ఇంకా బాగా ఆడియన్స్కి బాగా రీచ్ అయ్యి బాగా కనెక్ట్ అయ్యి అందరూ కూడా ఎడిక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే బాగా ఉన్నాయన్నమాట. సో మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. దిస్ ఈజ్ దర్శన్ ఫ్రమ్ డైల్ న్యూస్.